ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ అక్కర కలిగిన దేవుడు. అది మాత్రమే కాదు, మీ కొరకు ఆశ్చర్య కార్యములను చేసే దేవుడు. మీకు ఈ దినం ఒక ఆశ్చర్యం అవసరమున్నది కదా? లేదండి, ఒక అద్భుతము జరిగితేనే ఈ మార్పు. మిగతావన్నీ చేసి చూశాను, ఇక అంతే ముగిసింది అని అనుకుంటున్నారా? ఒకసారి ఒక దైవ సేవకుడు తన అనుభవాన్ని చెప్పినారు. ఆయన శరీరము చాలా బాధింపబడి చాలా అపాయకరమైన పరిస్థితికి వెళ్లారు. అప్పుడనుకున్నారట, ఇక అంతే మన పరిచర్య జీవితపు పరుగు ముగిసింది, ఇంతకుమించి ఏమీ చేయలేము. వైద్యం చేయి విడిచిపెట్టింది. పరిస్థితుల్ని చూస్తే ఇక ఈ వ్యాధి నుండి బయటపడుటకు మార్గము లేదు, అంతే ముగిసింది అని అనుకుని, దేవా నా సేవ ముగిసింది, నా కాలము ముగిసింది, ఇక అంతేనా అని అనుకున్నప్పుడు దేవుడు వచ్చి వారిని దర్శించారట. దర్శించి ఒక మాటను దేవుడు మాట్లాడారు. ఏ మాట మాట్లాడారో తెలుసా? యిర్మీయా 32:27 దేవుడు వచ్చి నిలుచుని చెప్పారట, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? జవాబు చెప్పు. నేనడిగేదానికి జవాబు చెప్పు. నేను చెయ్యలేని ఆశ్చర్యమైన కార్యము ఏదైనా నుండునా? చెప్పు. ఇతడేం సమాధానం చెప్పగలడు? దేవా, మీకు సమస్తము సాధ్యమే, మీరు దేన్ని చేయలేరు. మీరు అద్భుతములను చేయు దేవుడు. అయితే నేను నిన్ను స్వస్థపరచలేనా? స్వస్థపరచగలను. వైద్యము ఏమైనా చెప్పని, పరిస్థితులు ఎలాగైనా ఉండని, నేను అద్భుతములను చేయు దేవుడను కదా నేను విశ్వసిస్తున్నాను. దేవా, మీ ద్వారా నాకు ఆశ్చర్యమైన స్వస్థత కలుగును అని చెప్పినారు చూడండి. అంతే, దేవుని యొక్క శక్తి దిగినది, అద్భుతమైన స్వస్థత. ఈ అనుభవమును ఆయన పంచుకున్నారు. ఎంత సంతోషమో కదా. ఈ దినము ఇదే మీ అనుభవంగా మారబోతున్నది. ఏదో ఒక కార్యము ఇక అంతే ముగిసింది అన్న పరిస్థితికి వచ్చినారు. ఇప్పుడు యేసు మీ పక్కన వచ్చి అడుగుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నేను చెయ్యలేని ఆశ్చర్య కార్యము ఏదైనా ఉన్నదా? చెప్పు, సమాధానం చెప్పు. మీరేం చెబుతారు? అన్నీ చెయ్యొచ్చు దేవా, నాకీ కార్యమందు మీరేమీ చెయ్యలేరు, మా కుటుంబంలో ఇవన్నీ చెయ్యలేము, నా సేవలో ఏమీ జరగదని అనుకుంటున్నారా? దేవుని వలన చెయ్యలేని అద్భుతమైన కార్యమేమైనా ఉన్నదా? కనుక ఏం చెయ్యాలి? విశ్వసించాలి. దేవా, మీరు సమస్తమును చెయ్యగలరు. యు కెన్, ఓ లార్డ్, మీకు సాధ్యము, నేను విశ్వసించుచున్నాను అని చెప్పండి. ఈ నిమిషం నుండి ఒక మార్పు మీ జీవితంలో జరుగును. విశ్వసించి చెప్పెదరా దేవుని చూసి, మీకు సాధ్యము, మీరు అద్భుతములను చేయు దేవుడు. నా కార్యములో, ఈ కార్యములో, ఈ దినము నాకొక అద్భుతమును చేయుదురని నేను విశ్వసిస్తున్నాను అని చెప్తారా? తండ్రి, మీరు చెయ్యలేని ఆశ్చర్య కార్యము ఏదియూ లేదు, నేను దాన్ని విశ్వసించుచున్నాను. ఈ దినము నా జీవితంలో, నా కార్యంలో ఒక అద్భుతమును మీరు చేస్తున్నారు, నేను దాన్ని విశ్వసించుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్.